తూర్పు గోదావరి జిల్లా ఐపోలవరం మండలం మండల విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో పుల్లెపు తాతయ్య మెమోరియల్ 13వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ వ్యవస్థాపకులు మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు గ్రహీత పుల్లెపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు, సాహితీవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ కళాకారులతో అల్లూరి సీతారామరాజు బుర్రకథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముందుగా స్వర్గీయ పుల్లెపు తాతయ్య చిత్రపటానికి సంస్థ సభ్యులు, పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనమిత్ర ఎడిటర్, దక్షిణ భారతదేశ జాతీయ దళిత సాహిత్య అకాడమీ అధ్యక్షులు పొనుగుమట్ల విష్ణుమూర్తి ప్రసంగించారు. తండ్రి ఆస్తులు, అంతస్తులు ఇవ్వకపోయినా సంస్థను ఏర్పాటు చేసి కవులు, కళాకారులు హేతువాద కార్యక్రమాలను నిర్వహిస్తున్న పుల్లెపు వెంకటేశ్వరరావు సేవలను ఆయన కొనియాడారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో పలువురు కవులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ సభలో పలువురికి అవార్డులు ఇవ్వడంతో పాటు సన్మాన కార్యక్రమాలు పీటీఎం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శివప్రసాద్, విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, మహమ్మద్ హుస్సేన్, కవి పశ్చిమాల శివనాగరాజు, డాక్టర్ గూటం స్వామి, యలమంచిలి బాలరాజు, పి వెంకటేశ్వరరావు, రేలంగి నాగేశ్వరరావు, పూలే అంబేద్కర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి సూర్జం, కార్యదర్శి బుడితి శరత్బాబు, వాకపల్లి చిరంజీవి, సలాది నారాయణమూర్తి, సాధనాల బాబు, మైథిలి, శుభశ్రీ మరియు పీటీఎం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గరికపాటి రాజారావు కళాకౌముది జాతీయ అవార్డు అనమాట. నేను ఇచ్చేది ఈయనకి ఇచ్చే అవార్డు గొప్పదైనప్పటికీ కూడా ఈయన స్థాయికి మా సంస్థ అభిమానులు చెప్తున్నాను. అభినందన.